జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో రిజల్ట్ ను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కళ్యాణరామ్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో అవుతున్నారాయన. ఈ పరిస్థితుల్లో బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ జోనర్ సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారాయన. డెవిల్ మూవీతో మన ముందుకు గత శుక్రవారం వచ్చారు. దీనికి మంచి టాక్ వచ్చింది. మరి కళ్యాణరావు మూవీ 5 రోజుల్లో ఎంత వసూళ్లు తీసుకొచ్చింది, 6 రోజు వసూళ్లు ఏ విధంగా రాబట్టనుంది, టాలీవుడ్ యానలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ప్రమోషనల్ ఈవెంట్స్, గ్లిమ్స్, ట్రైలర్తో సూపర్ బజ్ క్రియేట్ అయింది ఈ సినిమాకి. బింబిసారా హిట్ ప్రభావం కూడా డెవిల్ మూవీకి పడింది. ప్రీ రిలీజ్ భారీగా జరిగింది ఈ మూవీకి. ఈ సినిమా థియేటికల్ హక్కుల విషయానికి వస్తే నైజాంలో 5.5 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్ర 8 కోట్ల రూపాయల మేర జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 17.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక రైట్స్ 1.5 కోట్లు, ఓవర్సీస్ 2 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఈ సినిమాను అత్యధిక థియేటర్లో తెలుగు రాష్ట్రాల్లో 450 స్క్రీన్స్, ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. డెవిల్ సినిమా మంచి టాక్తో బాక్సాఫీస్ యాత్ర ప్రారంభించింది. ట్రేడ్ వర్గాలు వెల్లడించిన దాని ప్రకారం తొలి రోజే 5 కోట్ల గ్రాస్ తీసుకువచ్చింది. 2వ రోజు 4 కోట్లు, ఇలా 5వ రోజు సినిమా సుమారు 2.5 కోట్ల వరకు తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 18.5 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కూడా కనిపిస్తోంది ప్రతి చోట. నైజాంలో అయితే అదిరిపోయే కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఇక 6వ రోజు సినిమా ఆక్యుపెన్సీ కూడా బాగుంది. మళ్ళీ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా టాక్ బాగుండడం కూడా ఆక్యుపెన్సీ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. ఈరోజు 42% మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. మొత్తం 2.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఈ సినిమాకి మంచి స్పందన రాబడుతోంది. ఇక ఈ చిత్ర యూనిట్ కూడా హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు. నందమూరి కళ్యాణరామ్ మాట్లాడుతూ, మా డెవిల్ సినిమాకు పెద్ద సక్సెస్ చేసిన నందమూరి అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేశారు. అంతేకాదు త్వరలో డెవిల్ 2 కూడా ఉంటుందనే క్లారిటీ ఇచ్చారు ఆయన.